Swami Dinakatam Dom, Ayappa Dinakatam Dom, Swami
విశేషమైన ట్వంటి ఆలయానికి విశేషమైన ట్వంటి సహజ స్వామి శరణం స్థానిక విద్యానగర్ లోని దుర్గా గాయత్రి మాత మందిరంలో గత 4 మాసాల నుంచి విశేషమైన ట్వంటి పూజా కార్యక్రమాలు ఆ మాస ప్రత్యేకతను బట్టి నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మొట్టమొదటగా దేవాలయంలో ఉదక శాంతితో పునః దేవాలయాన్ని ప్రారంభించి దుర్గా గాయత్రి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకొని ఆ తదుపరి మాసంలో వచ్చేటువంటి దీపావళి మహోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీ ఆరాధనను గావించుకుని ఆ వెనువెంటనే కార్తీక మాసంలో శివుడికి విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు కూడా నిర్వహించుకొని ఈ మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని ఇందులో అయ్యప్ప స్వామికి ప్రత్యేకం కాబట్టి ఈ మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో స్థానిక కార్యవర్గంచే ఆలయ నిర్వాహక బృందంచే ఈ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సమస్త భక్త జన బృందానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆలయ పక్షాన కూడా ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సహాయ సహకారాలని యావత్ మంది భక్తాదేశాలంతా కూడా ఇక ముందు ఇదే విధంగా ఆలయానికి సహకరించి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ జై శ్రీమాత్రే నమః స్వామి శ్రవణయ్యప్ప జై శ్రీమన్నారాయణ. గత 20 సంవత్సరాల నుండి దుర్గా గాయత్రి మాత విశేషమైన పూజలు అనుకుంటున్నది. గత 2 సంవత్సరాల నుండి ఆ యొక్క ఇక్కడ ఉపాసకులు ఉన్నటువంటి ఇప్రాచార్య గారు వారు కరుణించిన తర్వాత తిరిగి గత మన నవరాత్రి ఉత్సవాల మళ్ళీ ఉపవేశాన్ని చేసుకుని దేవాలయాన్ని పునః ప్రతిసారి అంటే చేసుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ మాసం ముందు ఇక్కడ అయ్యప్ప ఏం చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ సహాయ సహకారాలతో మనం కూడా ఇక్కడ అయ్యప్పకు పడిపోచేద్దామన్న సంకల్పంతో భక్తులందరూ ముందరికి వచ్చేసరికి వారి సంకల్పం మేరకు వారి అభిక్షం మేరకు ఇక్కడ అయ్యప్ప పడిపోయారని నిర్ణయించుకునే ఉన్నది. అదేవిధంగా భిక్ష కూడా దాదాపు 400-500 మందికి భిక్ష కూడా ఏర్పాటు చేయడం మీ ద్వారా ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలకు జగిత్యాల ప్రజలకు తెలియజేయడంగా ఇక్కడ దుర్గా గాయత్రి మాత మందిరము పంచముఖ రుద్రుడు కుమార స్వామి సమేత అయ్యప్ప స్వామి అదేవిధంగా అమ్మవారు ఆంజనేయ స్వామి నవగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులందరికీ కొంగు బంగారంగా ఈ ప్రాంతం వారికి విద్యానగర్ ప్రాంతానికి మన జగిత్యాల పట్టణానికి ఈశాన్యములు ఉన్నది. కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చేసి మీ యొక్క కోరికలు కోర్చుకుంటే ఎలాంటి మొక్కలు తెచ్చుకున్నా ఈ యొక్క కోరికలు కోర్చునే రాకుండా కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క మీ పక్షాన జగిత్యాల ప్రజలకు ఆహ్వానం చేస్తూ మీ మీరు ఒకరికి ఇక్కడికి వచ్చి దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా భక్తులకు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఓం శ్రీ స్వామి శరణయ్య.